దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయత మధ్య వెలసిన ప్రాంతమే భీముని కొలను. రెండు కొండలు చీలినట్టుగా ఉండి ఆ ప్రాంతం మధ్యలో గంభీరమైన రాతిపురం నడుమ ఈ భీముని కొలము ఉంటుంది. పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ ప్రాంతానికి రాగానే ద్రౌపది తనకు చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట. ఆ పరిసరాలు చూసొచ్చిన భీముడు ఎక్కడా నీళ్లు లేవంటూ అసహనం వ్యక్తం చేస్తాడు. దాంతో లోమశ మహర్షి ఒక శిలను చూపించి దాన్ని పగలగొట్టమని చెప్తాడు. తన గదతో ఆ శిలను పగలగొట్టగానే నీటి ధరలు కింది నుంచి దూకాయని, ఆ నీటిని ద్రౌపది దాహం తీర్చుకుందని, భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడం వలన దీనికి భీమ కొలను అనే పేరు వచ్చిందని ఇక్కడ స్థలపురాణం చెబుతుంది. పూర్వం రోజుల్లో కాలినడకన వచ్చే భక్తులు కొలను మీదుగానే శ్రీశైలానికి చేరేవారు. శ్రీశైలానికి ప్రారంభమైన నాలుగు కాలిబాటల మార్గాల్లో ఈ భీముని కొలను ఎంతో ప్రసిద్ధి చెందింది. భీముని కొలను లోయ ప్రాంతంలో ప్రకృతి అందాలతో అలరారుతున్న చూపరులను మనసు ఆకట్టుకుంటుంది. కైలాస ద్వారం నుంచి 2000 అడుగుల లోతులో ఉండే ఈ భీముని కొలను లోయ చుట్టూ సుమారు 650 అడుగుల పైగా ఎత్తైన దట్టమైన కొండలు వ్యాపించి ఉన్నాయి. లోయకు ఇరువైపులా రంపంతో కోసినట్లుగా ఏర్పడిన నునుపైన శిలలు పుట్టాయి. లోయ పైతట్టు ప్రాంతంలో కొండల నుంచి ఉబ్బుకి వచ్చే సహజ సిద్ధమైన జలధారలు లోయ బండరాలపై ప్రవహిస్తూ పెద్ద కోనేరులాగా కనిపిస్తుంది. ఈ నీరు మండు వేసవిలో కూడా నిరంతరం ప్రవహిస్తుండడం విశేషం. భీముని కొలను వెళ్లేందుకు శ్రీశైలం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటకేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి కుడివైపు అడవి దారంలో 2 కిలోమీటర్లు ప్రయాణించి కైలాస ద్వారం వెళ్ళాలి. అటకేశ్వరం నుంచి కైలాస ద్వారం వరకు మడ్డి రోడ్డు ఉంది. కారు, జీపు, చిన్న వాహనాల్లో ఇక్కడ చేరుకోవచ్చు. కైలాస ద్వారం నుంచి సుమారు 850 మెట్లు దిగితే వచ్చే లోయ ప్రాంతమే ఈ భీముని కొలము. ఈ మెట్లను రెడ్డి రాజులు నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.